శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాద యోగః. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ మీ స్థానాలలో సుస్థిరంగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండవలను. తస్య సంజనయన్ హర్షం గురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోశ్యైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మపితామహుడు దుర్యోధనుని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదము చేసి తన శంఖమును పూరించెను. తతః శంఖాస్య భేర్యస్య పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఆ తర్వాత శంఖములు, నగారాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. ఆ ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి. తతః శ్వేతైరహైర్యుక్తే మహతిస్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. పిమ్మట శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునుడు తమ దివ్యశంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను గొప్ప శంఖమును పూరించెను. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.